నూతన సంవత్సరం ప్రారంభమవుతోంది జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఒకటిన వీటిని కనుక దానం చేస్తే మీకు ఆ ఏడాది అంతా చాలా శుభ ఫలితాలు కలుగుతాయి ఇప్పుడు చెప్పబోయేవి దానం చేస్తే మరింత మంచి జీవితం లభిస్తుంది ఏడాది మొదటి రోజున ఇవి దానం చేస్తే ఆ సంవత్సరం అంతా అద్భుత ఫలితాలు కలుగుతాయి మరి అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం సనాతన సంప్రదాయంలో అష్టమహాదానాలకు విశిష్టమైన ప్రాధాన్యత ఉంది గరుడ పురాణం ఎనిమిదో అధ్యాయంలో ఈ దానాల గురించి చక్కగా వివరించారు నువ్వులు ఇనుము బంగారం పత్తి ఉప్పు భూమి ఆవులను దానంగా ఇవ్వచ్చు ఇక ఎనిమిదో దానం కింద ఏడు ధాన్యాలను చేర్చారు ఇందులో గోధుమలు కందులు పెసలు శనగలు బొబ్బర్లు మినుములు ఉలవలు ఉన్నాయి వీటిలో ఏదైనా ఒక దానిని లేదా అన్నింటినీ దానంగా ఇవ్వచ్చు నువ్వులు శ్రీ మహావిష్ణువు స్వేదం నుంచి ఉద్భవించాయి నువ్వుల్లో మూడు రకాలుంటాయి వీటిలో ఏదిచ్చినా ఉత్తమ ఫలితాలు ఉంటాయి ఇనుమును దానం చేయటం ద్వారా యమలోకానికి వెళ్లకుండా ఉండొచ్చని శాస్త్రం తెలుపుతోంది యముడు ఇనుముతో చేసిన ఆయుధాలు ధరించి ఉంటారు దీంతో ఇనుము దానం చేసిన వారు యమలోకానికి వెళ్లరు భూమిని దానం చేయటం ద్వారా సమస్త భూతాలు సంతృప్తి చెందుతాయి సువర్ణదానం బ్రహ్మదేవతలు మునీశ్వర్లు సంతోషించేందుకు దోహదపడుతుంది పత్తిని దానం చేయటం ద్వారా యమభటుల భయం ఉండదు అలాగే ఉప్పును దానం చేస్తే యమధర్మరాజు అనుగ్రహిస్తాడు గోదానంతో వైతరిని నదిని దాటచ్చు ఎనిమిదో దానంలోని ఏడు ధాన్యాలను దానం చేయటం ద్వారా యముడి నివాసానికి రక్షణగా ఉండేవారు ఆనందిస్తారు ఈ దానాల్లో కొన్నింటిని సామాన్యులు కూడా చేయొచ్చు ఉప్పు నువ్వులు ధాన్యాలు పత్తిని దానం చేయచ్చు లేని మనకు ఉన్నత్తులు ఇవ్వటమే దానాల పరమార్థం చదువు కోసం దుస్తులు వస్త్రాలు పండ్లు అందులో ముఖ్యంగా మామిడి దానిమ్మ వంటివి సంపద కోసం నీళ్లను సంతోషం కోసం శయనం అంటే దుప్పట్లు దిండ్లు పరుపులు వంటివి పడుకోవడానికి ఉపయోగపడే వస్తువులు ప్రమాదాల నివారణకు చందనం అంటే గంధం పునరావృత్తి లోకాల కోసం పాదుకలు చెప్పులు వంటివి కష్ట సుఖాలను తట్టుకోవటానికి కొబ్బరి బోండాలు నారికేలాలు భర్త ఆయుష్ కోసం పసుపు కుంకుమలను దానం చేయాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి